పోలీసులు ఇంగ్లీష్ అందకుండా మాట్లాడుతున్నారు. ధర్మం న్యాయం చట్టం అంటే ఎక్కడో ఎవరికో ఎవో పెట్టినట్టు అవుతున్న రోజులు ఇవి. మరి ఈ రోజుల్లో కౌలు కూడా మౌనంగా ఉంటే ఎట్లా అనుకోవచ్చు? ఇది అసామాన్యం. అట్లా ఉండడం ఒక శత్రుజీవి పడుకునే ఒక రోజు రెండు రోజులు ఉండడం ఎంత సామాన్యంగా ఇట్లా మాట్లాడడం అసామాన్యం. 71 నేను హుజరాబాద్లో పనిచేస్తున్నా, కరీంనగర్ జిల్లా. అప్పటికి తెలంగాణ ఉద్యమం చల్లారిపోయి దాదాపు, కానీ ఉద్యమం కాదు ఆ కసి ఇట్లాంటి ఎంత ఉంది. ఆయన గవర్నమెంట్ నుంచి ఒక ఉత్తరం వచ్చిందట, కాలనీ గారు మిమ్మల్ని మేము స్వాతంత్ర సమరయోధులుగా ఉద్దేశిస్తున్నాం, మీరు ఫలానా రోజు వచ్చి మినిస్టర్ గారి చేతుల మీద తామర పత్రాన్ని అనుకోండి. ఈయన జవాబు రాశారు, ఈ మినిస్టర్ గారు చాలా మందిని చంపించింది, ఆ రక్తం అంటిన చేతులతో నేను తామర పత్రం తీసుకోలేదు. మీరు పోస్ట్ పంపండి, పోస్ట్ మ్యాన్ నాకు గౌరవం లేదు, పోస్ట్ మ్యాన్ చేతులతో నేను తీసుకున్నాను. అసామాన్యత సామాన్యత రెండు ఇప్పుడు ఒక విషయంలో వియత్నాం వార్ జరుగుతున్న సందర్భంలో ఒక పంక్తి మన దేశం అంతటా గాలిలో ఈదింది. అదేంటంటే తెహరానా నేరానా వియత్నాం ఒక చిన్న దేశం ఒక అగ్ర సామ్రాజ్యాన్ని మట్టి కల్పించిన రోజులు. అయితే ఈ శక్తి ఎక్కడికి ప్రజల నుంచి వచ్చినటువంటి శక్తి. వియత్నాం అనేది ఒక విశేషాంశమే కావచ్చు, ఒక పర్టికులర్ కావచ్చు, కానీ ఎక్కడ ఒక పెద్ద శక్తితో చిన్న శక్తి తలపడ్డ అక్కడ ఒక వియత్నాం. ఇప్పుడు తెలంగాణ ఒక వియత్నాం, ఈ తెలంగాణ అనే వియత్నాం ఆంధ్ర అనే ఒక సామ్రాజ్యవాదంతో సామ్రాజ్యవాదులకు పోరాటం సల్పుతూ ఉన్నటువంటి పరిస్థితిగా మేము భావిస్తున్నాను. అక్కడ ఎవరికి గెలుపు ఇక్కడ వాళ్ళదే గెలుపు అవుతున్నాను నిశ్చింతగా నేను భావిస్తున్నాను. ఆయన కాళోజీ గారు చాలా దూరదృష్టితో చెప్పేవారు, బహుశా అందుకే ప్రజాసభ్యుడు. సముద్రంలో ఉన్న నీళ్లు ఇంకి ఆవిరై మేఘాలయ సామాన్యుల కులంలో వచ్చినట్టుగానే సామాన్యుల నుంచి తీసుకునేటువంటి భావాలని సర్వవ్యాప్తం చేసేటట్టుగా కవిత్వం రాసేవాడే ప్రజాకవి. సిద్ధాంత స్థాయిలో ఆలోచించేవాడు మేఘాలు. మేధావి తాను చెప్పే సిద్ధాంతాన్ని ఆచరించిన అవసరం లేదు, చెప్పడం వరకే వాడుతున్నారు. కానీ ఆ సిద్ధాంతంలో మానవ విలువలు ఉంటే వాటిని ఆచరించి ప్రజాసామాన్యం పరమయ్యేవాడు, తన జీవితాన్ని ప్రజాసామాన్యానికి అంకితం చేసేవాడు అతను ప్రజాకవి. ఆ ప్రజాకవే తన గురించి ఇట్లా చెప్పుకుంటున్నాడు. ఇది 1974లో చెప్పుకున్నాడు. 1930 లగాయకు ఈనాటికి ఈ ప్రాంతం ఇతిహాసానికి ఒకంత ఇతివృత్తం మా బతుకు. ఇంకో ఇద్దరు నారాయణ రావు కలిపి కనుకొని తన చరిత్ర ప్రజల చరిత్రతో విడిగా లేదని, ప్రజలతో కలిసే ఉంటుందని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. దాన్నే కాళోజీ మాట ఇది కలగాలు కథగాలు కాలమే పలికించరా అని ఉంటారు. అంటే కాలంతో నడిచే కవులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పకుండా ప్రజాకవులు అవుతారు.